ఏపీలో మిగిలిన జిల్లాలో లెక్క, ఆ జిల్లా మరో లెక్క. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీదే హవా. అలాంటి జిల్లాలో తొలిసారి క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ. కీలకమైన ఆ జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కాయి. కానీ ఇక్కడే ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అధికారం మారినా ఆ లెక్క మాత్రం మారలేదట. ఏంటా లెక్క, అదెక్కడో చూద్దామా? అప్పట్లో ఆ ఇద్దరు, ఇప్పుడు ఈ ఇద్దరికి. నెల్లూరు సెంటర్లో బొమ్మదుర్స్ సినిమా ఆడుద్దో లేదో సింహపురిలో బొమ్మ పడగానే తెలిసిపోతుంది. రాజకీయమైనా అంతే, రాష్ట్ర రాజకీయాల్లోనే నెల్లూరు రాజకీయాలు సంథింగ్ స్పెషల్. రాష్ట్రమంతా ప్రభావం చూపే నాయకుల అడ్డ నెల్లూరు. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా, ఎత్తి కుదేసినా అదే టెంపో మెయింటైన్ చేస్తారు అక్కడి ఓటర్లు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో వైసీపీ నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. అప్పుడు జగన్ క్యాబినెట్ లో నెల్లూరు జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కాయి. ఈసారి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కాయి. ఇందులో ప్రత్యేకమేమీ లేదు. కానీ దక్కిన ఆ 2 మంత్రి పదవులు మళ్లీ అదే స్థానాల నుంచి గెలిచిన నేతలకే కావడం అసలు విశేషం. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్, ఆత్మకూరు నుంచి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డికి తొలి విడత మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు కూడా అవే నియోజకవర్గాల నుంచి గెలుపొందిన నాయకులకే మంత్రి పదవులు దక్కడాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. నెల్లూరు సిటీ నుంచి గెలిచిన పొంగూరు నారాయణ, ఆత్మకూరు నుంచి విజయం సాధించిన ఆనం రామనారాయణ రెడ్డికి టీడీపీ కేబినెట్ లో మంత్రి పదవులు దక్కాయి. ఇది యాదృచ్ఛికమా, సమీకరణాల్లో భాగమా అన్నది అలా ఉంచితే, వరుసగా 2 పర్యాయాలు ఆ 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రులు కావడం ఆసక్తికరంగా మారింది. ఆ 2 నియోజకవర్గాల అదృష్టం ఎలా ఉన్నా మా సంగతి ఏంటంటున్నారు నెల్లూరు సీనియర్లు. కేబినెట్ లో బెర్తులు ఆశించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేబినెట్ కూర్పు చూశాక నిరాశపడ్డారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టారు. 18 నెలల ముందే వైసీపీకి రెబల్గా మారి టీడీపీలో చేరారు. యువగళం పాదయాత్రని సక్సెస్ చేసి నారా లోకేష్ నుంచి కాంప్లిమెంట్స్ అందుకున్నారు. దీంతో అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయమని కోటంరెడ్డి వర్గం గట్టిగా నమ్మకం పెట్టుకుంది. ఇక సోమిరెడ్డి టీడీపీకి నమ్మకస్తుడైన నేత. వరుస ఓటముల తర్వాత ఈసారి సర్వేపల్లిలో మంచి మెజార్టీతో గెలిచారు సోమిరెడ్డి. మంత్రివర్గంలో తన పేరు పక్కా అనుకున్న ఆ సీనియర్కు నిరాశ మిగిలింది. మొత్తానికైతే నెల్లూరు రాజకీయం పవర్ ఏంటో ఈ ఎన్నికలతో అందరికీ అర్థమైంది.